యోగ ప్రత్యక్త అధికరణం, యోగ ప్రత్యక్త అధికరణం, యోగ ప్రత్యక్త అధికరణం అంటే సాంఖ్యమతాన్ని నిరాకరించడం చేత యోగ మతాన్ని కూడా నిరాకరించినట్లే అవుతుంది అనేది టాపిక్. ఏతేన యోగ ప్రత్యక్త, ఏతేన యోగ ప్రత్యక్త, 2, 1, 3. ఏతేన యోగ ప్రత్యక్త అని 3 పదాలు. ఇక్కడ ఏతేన అంటే ఈ సాంఖ్యమతం యొక్క నిరాశ చేత, దాన్ని నిరాకరించడం చేత యోగ యోగమతాన్ని కూడా ప్రత్యక్త నిరాకరించబడింది అనేది సూత్రార్థం. కపిల సాంఖ్యమతాన్ని నిరాకరించడం చేత పతంజలి మతాన్ని కూడా నిరసించబడింది అని అర్థం. యోగస్మృతి వేద విరుద్ధం అనేది సచ్చిదానంద స్వామి హెడ్డింగ్. ఏతేన సాంఖ్యస్మృతి ప్రత్యాఖ్యానేన యోగస్మృతి అపి ప్రత్యాఖ్యాత ద్రష్టవ్యా ఇతి అతిదిశతి, ఇతి అతిదిశతి ఇత్యదిశస్తి. ఇక్కడ ఏతైన సాంఖ్యస్మృతి, ఈ సాంఖ్యస్మృతి ప్రత్యాఖ్యానం చేత అంటే నిరాకరించడం చేత యోగస్మృతి కూడా నిరాకరించబడిందిగా చూడాలి అని ఆదేశం చేస్తున్నారు. అతిదిశతి ఆదేశం చేస్తున్నారు ఇక్కడ, ఆదేశం అతిదేశం చేస్తున్నారు. అతిదిశతి అతిదేశం అంటే ఒక దానిని చెప్పిన లక్షణం మరొక దానికి కూడా వర్తిస్తుంది అని సూచించడానికి అతిదేశము అని అంటారు. ఇక్కడ తత్రాపి శృతి విరోధేన ప్రధానం స్వతంత్రమేవ కారణం మహదాదీన చ కార్యాణి అలోక వేద ప్రసిద్ధాని కల్ప్యంతి. పతంజలి యోగ సూత్రాల్లో కూడా శృతి విరుద్ధంగా స్వతంత్ర కారణంగా ప్రధానమే కారణంగా చూపించారు. స్వతంత్ర కారణంగా ప్రధానము, అది మహదాది కార్యాలు, మహదాదీని చ మరియు మహదాది కార్యాలు లోకల్లో కానీ వేదల్లో కానీ ప్రసిద్ధి కానివి కనబడుతున్నాయి. పతంజలి యోగంలో కూడా స్వతంత్ర కారణంగా ప్రధానాన్ని చూపించి ప్రధానమే మహత్తులాగా, మహత్తు నుండి అహంకారం, అహంకారులాగా కార్యాలు కలుగుతున్నాయని వారు చెబుతున్నారు. కానీ అలోక వేద ప్రసిద్ధాని కార్యాన్ని, అలోక వేద ప్రసిద్ధాని లోకల్లో ప్రసిద్ధి లేదు, వేదల్లో ప్రసిద్ధి లేదు కానీ వాళ్ళు చెప్తున్నారు అని అర్థం. ఇప్పుడు యోగపక్షంలో కలిగిన శంక అంటే సంశయం చెప్తున్నాడు పూర్వపక్షి, అడుగుతున్నాడు పూర్వపక్షి. నను ఏవం సతి సమాన న్యాయత్వాత్ పూర్వేణైవ ఏతద్గతం కిమర్థం పునః అతిదిశ్యతే. ఓయి నను, ఓయి, ఎలాగైతే న్యాయం సమానంగా ఉండడం చేత, ఎందుకంటే యోగస్మృతికి సాంఖ్యస్మృతికి న్యాయం సమానంగా ఉండడం చేత వెనుకట అధికరణం చేతనే ఇది చెప్పబడింది. మరలా పునః అతిదేశం చేయడం దేనికి, మళ్ళా దేనికి అతిదేశం చేస్తున్నారు, దానిలాగే ఇదని మళ్ళీ ఎందుకు నిరసించడం, పూర్వ శ్లోకంలో అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అతిదేశం చేస్తున్నారు. సమాధానం అవసరం కదా అది, ఎందుకంటే పూర్వంలాగే అయిపోయింది కదా, మీరు మహదాదులు కాదన్నారు, ఈ కార్యాలు అవి మీరంతా నిరసించారు, అయిపోయింది, మళ్ళీ యోగ శబ్దంలో ఇవి వచ్చాయి కాబట్టి మళ్ళీ నిరసిస్తానంటే ఎందుకు, అయిపోయింది కదా, అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంటే దాని సమాధానం అస్తి అత్ర అభ్యధికాశంక. అయితే ఇందులో అత్యధికమైన శంక ఉంది, అత్యధికమైన సంశయాలు ఉన్నాయి యోగ ప్రక్రియలు.
పతంజలి యోగంలో అత్యధికమైన సంశయాలు ఉన్నాయి. సమ్యక్ దర్శన అభ్యుపాయోహి యోగో వేదే విహిత శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇతి. నాయనా, యోగ శబ్దంలో అత్యధికమైన సంశయాలు ఉన్నాయి. దాని గురించి ఆ సంశయాలు నేను చెప్తాను విను. ఎందుకు మేము ప్రారంభిస్తున్నామంటే, సమ్యక్ దర్శనానికి ఉపాయంగా వేదంలో యోగం విధించబడింది. సమ్యక్ దర్శన అభ్యుపాయోహి యోగో వేదే విహిత. సమ్యక్ దర్శనానికి ఉపాయంగా వేదంలో యోగాన్ని చెప్పింది, విధించింది. ఇలాగా శ్రోతవ్యో మంతవ్యో నిధిజ్ఞాసితవ్య అని బృహదారణ్యం 2.4.5 కూడా చెప్పింది. ఈ శ్రోతవ్యో మంతవ్యో నిధిజ్ఞాసితవ్య అనేది ఇది యోగ శబ్దం చేత విధించబడింది అని వేదంలో ఈ ఉపాయం చెప్పింది అని సంశయం ఉంది. మళ్ళా చెప్తున్నాడు, అది ఎలాగా కొంచెం చూస్తున్నాడు. వేదమంత్రులు అక్కడ ఎలా ఉన్నది, ఆ సంశయాలు రావడం కారణం త్రిరున్నతం స్థాస్య సమం శరీరం ఇత్యాదినాచ ఆసనాది కల్పన పురస్సరం బహు ప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వేతరోపనిషది దృశ్యతే. ఇంకొక శ్వేతాశ్వేతరోపనిషత్తు 2.8 త్రిరున్నతం అంటే 3, వక్షస్థలము కంఠము శిరస్సు 3 సమానంగా ఉంటాడు. వక్షస్థలము కంఠము శిరస్సు ఇలా ఉంచుతాం కదా, ఇలా ఈ 3 ఎత్తుగా ఉన్న శరీరాన్ని సమానంగా ఉంచి ఇలా చెప్పింది కదా, త్రిన్నతం స్థాప్య సమం శరీరం ఈ 3 సమానంగా ఉంచి ఇత్యాదినాచ ఇత్యాది వాక్యాల చేత ఆసనాది కల్పన పురస్సరం ఆసనాది విధానాన్ని తెలుపుతూ శ్వేతాశ్వేతరోపనిషత్తులో అతి విస్తృతమైన యోగం గురించి విధానం ఉంది. వక్షస్థలము కంఠము శిరస్సు ఈ 3 ఎత్తుగా శరీరాన్ని సమానంగా ఉంచాలి అని చాలా ఎక్కువ వర్ణన ఉంటుంది. అందులో చాలా వర్ణన ఉంటుంది. అలా చెబుతూ బ్రహ్మస్వరూపాన్ని అక్కడ ఏం చెప్తాడంటే, బ్రహ్మస్వరూపాన్ని అలా ఉంచి ధ్యానం చేయడం చేత జనన మరణమైన ఈ సంసారము నశించిపోతుంది అని ఇలాగా ఆసనాది విధానం చేత శ్వేతాశ్వేతోపనిషత్తులో యోగ విధానాన్ని పూర్తిగా తెలియజేసింది. ఆ రకంగా బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చెయ్యాలని అది ఉంది కదా, మరి దాని గురించి చర్చించాలి కదా. లింగాని చ వైదికాని యోగ విషయాని సహస్రశః ఉపలభ్యంతే. వైదికమైన లింగాలు అంటే చిహ్నాలు, వైదికములైన చిహ్నాలు వేల కొలది యోగంలో సంబంధించిన కనబడుతున్నాయి. వైదికమైన చిహ్నాలు యోగంలో కూడా చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. అందువల్ల అసలు యోగానికి వైదికానికి కనెక్టివిటీ ఉందా, ఈ 2 కలిపి చేస్తేనే బ్రహ్మజ్ఞానము బ్రహ్మాత్మానుభూతి కలుగుతుందా అనే సంశయం ఉంది. అందువల్ల చెప్పాలి, ఎలా ఉంది వైదికల్లో వేల కొలది యోగానికి సంబంధించిన మంత్రాలు అంటే, కఠోపనిషత్తు 2.6.11 తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణం అని అన్నాడు. స్థిరమైన ఆ ఇంద్రియ నిగ్రహాన్ని యోగం అంటారు అని కఠోపనిషత్తులో యమాచార్యులు నచికేతుడికి 2.6.11 చెప్పాడు. స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని యోగం అంటారు. తాం యోగమితి మన్యంతే స్థిరమింద్రియం ధారణం అని అక్కడ అన్నాడు. స్థిరమైన ఇంద్రియ నిగ్రహాన్ని యోగమని అంటారు, మంచి మాట అని అంటారు. ఇంకో దగ్గర ఎక్కడుంది కఠోపనిషత్తు 2.6.18 కూడా, విద్యామేతాం యోగ నిధిం చ కృత్స్నం ఇతి చైవ మాదీని
ఇంకో దగ్గర ఏముంది, కఠోపనిషత్తు 2:6:18 ఈ విద్యని విద్యామేతాం, ఈ విద్యని సమస్తమైన యోగ విధానాన్ని అనేక రకాలుగా అనేకంగా చూపిస్తున్నది అని కృత్స్నం, అనేక రకాలుగా కృత్స్నం అంటే సమస్తమైన, విద్యామేతం అంటే ఈ విద్యని కృత్స్నం సమస్తమైన యోగ నిధించ యోగ విధానాన్ని అనేక విధంగా కనబడుతున్నాయని డైరెక్ట్గా యమాచార్యులు వారే ఆ మాట అన్నారు నచికేతుడితో. ఇలా మృత్యువు చెప్పిన అంటే యమాచార్యులు చెప్పిన ఈ విద్యని యోగ విధానమంతటిని నచికేతుడు గ్రహించి బ్రహ్మ విద్యను పొందాడు అని అక్కడ వచ్చింది. ఇత్యాది యోగానికి సంబంధించిన వైదికమైన లింగాలు ఉన్నాయి, చిహ్నాలు ఉన్నాయి, ఆ గుర్తులు ఆ రకంగా ఉండడం వేల కొలది ఉపనిషత్తుల్లో కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల చర్చించవలసిన అవసరం ఉంది. ఇంకా చెప్తున్నాడు, యోగ శాస్త్రేపి అథ తత్వదర్శన ఉపాయో యోగ ఇతి సమ్యక్ దర్శన అభ్యుపాయత్వేనైవ యోగో అంగీక్రియతే. యోగ శాస్త్రేపి ఆ రకంగానే యోగశాస్త్రము కూడా తత్వాన్ని చూచే ఉపాయం యోగం అని అంది. తత్వాన్ని చూపే అత తత్వదర్శన ఉపాయ యోగ, తత్వదర్శనానికి ఉపాయమే యోగము ఇతి అని చెబుతూ సమ్యక్ దర్శన అభ్యుపాయత్వేనైవ యోగ అంగీక్రీతి. యోగశాస్త్రంలో కూడా యోగము సమ్యక్ దర్శనానికి యథార్థ జ్ఞానానికి ఉపాయంగా అంగీకరించబడుతున్నది అని చెప్పారు. అత సంప్రతిపన్నార్థైకదేశత్వాత్ అష్టకాది స్మృతివత్ యోగ స్మృతి అపి అనపవదనీయ భవిష్యతి ఇతి ఇయమపి అధిక ఆశంక అతిదేశేన నివర్త్యతి. అందువలన ఈ శాస్త్రం ప్రతిపాదించిన కొంత అర్థము వేదాంతంలో కూడా అంగీకరించబడింది. అందువలన యోగస్మృతి కూడా అష్టకాది స్మృతి వలె నిరాకరించదగింది అవుతుంది అన్నాడు. అష్టకాది స్మృతి వలె, అష్టకాహ కర్తవ్యాహ అని అర్థం అక్కడ. అష్టకాది స్మృతి వలె అంటే అష్టకాహ కర్తవ్యాహ, కొన్ని బహుళపక్షాలు వస్తాయి కదా, బహుళపక్షంలో ఉన్న అష్టములు, బహుళపక్షంలో వచ్చిన అష్టాలు, అష్టమి తిథులు, అప్పుడు అష్టకా శ్రాద్ధాలు అనే శ్రాద్ధాలు చెయ్యాలి అని అర్థం. తడాకం కనితవ్యం అంటే చెరువును తవ్వించాలి. ఇలా వాక్యాలు ఉన్నాయి కదా, ఇత్యాది స్మృతివాక్యాలకి మూలమైన శృతివాక్యాలు ఏవీ లేవు. ఇవి స్మృతివాక్యాలు, ఇవన్నీ బహుళపక్షంలో వచ్చిన అష్టమి తిథి నాడు అక్కడ అష్టక సార్థం చెయ్యాలి అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి శృతివాక్యాలు ఏవి లేవు, విస్మృతివాక్యాలు. మనకి ఈనాడు లభించిన వేదాల్లో ఎలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈనాడు ఏవైతే మనకు దొరుకుతున్న వేదాల్లో అలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేవు. కాబట్టి లభిస్తున్న శృతివాక్యాల్లో వేటితోనూ విరోధం లేదు కాబట్టి, శృతివాక్యాలు వేటితోటి లేదు కాబట్టి ఇవి ప్రమాణాలే అని పూర్వం మీమాంసలో అంగీకరించారు. అంటే వేదవాక్యాల్లో ఇప్పుడు కనిపించకపోవచ్చు, అప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే చాలా వేదాలు లుప్తమైపోయాయి, అందువల్ల అప్పుడు ఉండొచ్చు. అందువల్ల ఇవి ప్రమాణాలుగా తీసుకోవాలా తీసుకోకూడదా ఇలాంటి వాక్యాలు స్మృతిలో చెప్పినవి అని జైమిని సూత్రకారులు పూర్వ మీమాంసలు దీన్ని చర్చించారు. చర్చించినప్పుడు ఇవి ప్రమాణాలుగా తీసుకోవాలి అని యోగశాస్త్రానికి ప్రమాణంగా అంగీకరించాలని ఇక్కడ పూర్వపక్ష అభిప్రాయం అన్నమాట. ఇది అంగీకరించాలి. అలాగే అష్టకాది స్మృతివత్,
అనే ఇప్పుడు ఇది అష్టకాది స్మృతివత్ నిరాకరించాలా తీసుకోవాలా అనే ఇయమపి అధిక ఆశంక అతిదేశైన నివర్తతి. అందువల్ల ఈ అధికమైన ఆశంక వచ్చింది ఆ స్మృతిలాగా, ఎందుకంటే వేదాల్లో చొప్పించబడింది యోగ వేదాల్లోనే. మరి కట్ట చొప్పింది, తర్వాత శ్వేతాశ్వేత చొప్పించింది, కంఠం శిరస్సు అలాగే హృదయం అని సమానంగా ఉంచాలంటుంది. అది బ్రహ్మజ్ఞానానికి ఉపయోగం ఉంటుంది. యోగా ఉంటేనే బ్రహ్మజ్ఞానం మృత్యువు చెప్పిన ఆ విద్యను యోగ విధానాన్ని అంతటిని నచికేతుడు గ్రహించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని డైరెక్ట్గా చెప్తుంది. ఇలా ఉన్నప్పుడు దీని గురించి విచారించాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఇయమపి అధిక ఆశంక అతిదేశేన నివర్తతే. ఈ అధికమైన శంక అతిదేశం చేత నివర్తింప చేయబడుతున్నది. అధికమైన శంక అంటున్నాడు. అధికమైన శంక అంటే ఇలాంటి వచనాలు శృతులలో చూపించినప్పుడు అధికమైన సంశయాలు కలవడానికి అవకాశం ఉంటుంది కదా. వైదిక అగ్నిహోత్రాది కర్మలు చేసేవాడు వైదికుడు, దానికి దీనికి ఒక రకమైన విలక్షణమైన పద్ధతి ఉంది. యోగా సంప్రదాయంలో ఉదయాన్నే లేచిన తర్వాత ప్రాణాయామాది ఇత్యాది వాటితో వాడు ఆసనాదులు వేసి ప్రాణాయామాదులతో కుంభక రేచక ఇత్యాది ఆ ప్రాణాయామాదులతో ఆయన బ్రహ్మధ్యానం చెయ్యాలి. వైదికుడికి పొద్దుట్లు లేవగానే స్నానం చేయాలి, మడి కట్టుకోవాలి, ఆచారంతో ఉండాలి, సంప్రదాయమైన పద్ధతిలో ఆయన అగ్నిహోత్రాది కర్మలు చేయాలి. దానికి స్నానం అక్కర్లేదు, దానికి స్నానం చేయకూడదు. అంత చలికాలం బాగా ఉంది, స్నానం చేయకూడదు యోగాకి. ఇలాగ అసలు ఆచార విచారాలు డిఫరెంట్ ఉన్నాయి, అక్కడ పద్ధతులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆహార నియమాలు పద్ధతులు కూడా చాలా దగ్గరగా ఉన్నా పద్ధతులు మళ్ళీ వేరుగా ఉన్నాయి అందులో. ఇలా యోగా ప్రక్రియకి దీనికి చెప్పంటే వేదంలోనే యోగాని చెప్పించిందంటే ఇలాంటి వచనాలు శృతుల్లో చూపిస్తున్నప్పుడు అధికమైన సంశయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యోగాన్ని వేదాంతాన్ని కూడా ఉపయోగించవచ్చు అనే శంక కలుగుతుంది అందరికీ. ఈ యోగాని యోగాసాన్ని వేదాంతంలో కూడా చొప్పించవచ్చు, దాంట్లో కూడా ప్రయోగించాలని శంక కలుగుతుంది. అతిదేశం చేత అంటే సాంఖ్యులకు చెప్పిన నిరాకరణ లక్షణం చేత ఈ యోగం కూడా నిరాకరించబడింది. అయితే ఇందులోని ఇది ఉంది, అధిక సంఖ్యలు ఉన్నాయి, అందులో నిరాకరించవలసిన అవసరం వచ్చింది. అర్థ ఏకదేశ సంప్రతిపత్తావపి అర్ధైకదేశ విప్రతిపత్తేహి పూర్వోక్తయా దర్శనాత్. శాస్త్రంలోని కొంత భాగం విషయంలో సంప్రతిపత్తి అంటే అంగీకరించినా కూడా, శాస్త్ర విషయంలో కొంత భాగాన్ని మనం అంగీకరించినా కూడా కొంత భాగం విషయంలో వెనుక చెప్పిన విప్రతిపత్తి ఉంది అందులో. అంటే అంగీకరించకపోవడం ఉంది, కొంత భాగం అంగీకరించినా ఇంకొక భాగం అంగీకరించడానికి వీలు లేనట్టుగా ఉంది శాస్త్రంలో వేదంలో. ఇది ఎలాగా? అందువల్ల ఈ సమస్య నివృత్తి చేసుకోవాలి కదా అంటున్నారు.